Hi, welcome to Naaz Educational Academy of Excellence. Andhra Pradesh lo ee 2021 lo release ayyatundi Mega DSC ade 16000 ఉద్యోగాలతో రాబోతున్నటువంటి డిఎస్సిలో ఈ డిఎస్సి అయితే ఖచ్చితంగా రాబోతుంది. ఈ డిఎస్సిలో 16000 ఉద్యోగాలు అయితే నోటిఫికేషన్కి రానున్నాయి. దీంట్లో మనం ఎస్జిటి ఉద్యోగాల ఖాళీలు జిల్లాల వారీగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 13 జిల్లాలో ఏ జిల్లాలో ఎన్ని ఎస్జిటి ఖాళీలు ఉన్నాయో ఈ వీడియోలో చూద్దాము. మీరు కనుక మొదటిసారి నా ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం, మర్చిపోవద్దు. అయితే మన ఆంధ్రప్రదేశ్లో టెట్ నిర్వహణకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా రానున్నది. సో జీవో అయితే జారీ అయింది, టెట్ నిర్వహణకి నోటిఫికేషన్ రానున్నది. సో అది సపరేట్ వీడియోలో దాని గురించి చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ వీడియోలో రానున్నటువంటి మెగా డిఎస్సి 16000 పైచాచికులుగా ఉన్నటువంటి ఉద్యోగాలకిలో ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్ ఉద్యోగాలు జిల్లాల వారీగా ఎన్ని ఖాళీలు ఉన్నాయో చూద్దాం. ఇవి ఈ జిల్లాల వారీగా ఖాళీలు ఏవైతే ఉన్నాయో ఆయా జిల్లాల డిఈఓలు సమర్పించినటువంటి లేక ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం చేయడం జరిగింది. సో అఫీషియల్గా నోటిఫికేషన్ వచ్చేటప్పటికి ఈ ఖాళీల కన్నా ఖచ్చితంగా ఖాళీలు అనే ఈ సంఖ్య ఏదైతే ఉందో అది ఖచ్చితంగా పెరుగుతుంది. ఈ ఇచ్చింది డిఈఓలు. ఈ డిఈఓలు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా సో డిఎస్సి నోటిఫికేషన్ అనేది వస్తుంది. డిఎస్సి నోటిఫికేషన్ అనేది రావడానికి దాదాపుగా ఇంకా 20-25 రోజులు ఉన్నాయి. కాబట్టి సో ఈ రీసెంట్ టైమ్స్లో రిలీజ్ అయ్యే ఒకటి రిటైర్డ్ అయ్యేటటువంటి వాళ్ళు, అలాగే బ్లాక్ చేసినటువంటి 20 నుంచి 25 వేల ఉద్యోగాల్లో కూడా ఎస్జిటి ఉద్యోగాలు అనేవి ఉన్నాయి. కాబట్టి ఈ అన్ని కారణాల వలన ఈ సంఖ్య అనేది ఇక్కడ మెన్షన్ చేస్తున్నటువంటి సంఖ్య కన్నా ఎక్కువగానే ఉంటుంది. ఎనీహో ఇప్పుడు మనం డిస్ట్రిక్ట్ వారీగా చూసినట్లయితే సో శ్రీకాకుళం చూసినట్లయితే 862 ఖాళీలు ఉన్నాయి. విజయనగరం 838, విశాఖపట్నం 1165 ఖాళీలు ఉన్నాయి. ఇక ఈస్ట్ గోదావరి 1490, వెస్ట్ గోదావరి 1315, కృష్ణా డిస్ట్రిక్ట్ చూసినట్లయితే 1094 ఎస్జిటీలు ఖాళీగా ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే గుంటూరు 911 ఖాళీలు ఉన్నాయి. సో నెల్లూరు జిల్లా చూసినట్లయితే 1256 ఖాళీలు, ప్రకాశం 798 ఖాళీలు, కడప 807, చిత్తూరు 2852, అనంతపురము 467, కర్నూలు వచ్చేసి 506. ఈ 13 డిస్ట్రిక్ట్లో చిత్తూరులో అన్ని జిల్లాల కన్నా ఎక్కువగా పోస్టులు అయితే ఎస్జిటి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అవి 2552. అత్యల్పంగా మన అనంతపురం డిస్ట్రిక్ట్లో 467 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మొత్తం వచ్చేసి ఎస్జిటీల పోస్టుల సంఖ్య చూసినట్లయితే టోటల్ ఎస్జిటి పోస్టులు అయితే 14061. ఈ 16000 మెగా డిఎస్సి అనేది అనే డిఎస్సిలో ఎస్జిటి పోస్టులే 14000 పైచాచికలు ఉంటే మిగిలినటువంటి పోస్టులు ఖచ్చితంగా సో మనకి 3 నుంచి 5 వేలు రాబోతున్నాయి. అంటే 16000 కాదు, 16000 కన్నా ఖచ్చితంగా సో ఎక్కువ పోస్టులతోనే నోటిఫికేషన్ అనేది రానున్నది. ఇది జిల్లాల వారీగా ఉన్నటువంటి ఎస్జిటీల పోస్టుల సంఖ్య. ఖచ్చితంగా రేపు నోటిఫికేషన్లో ఈ పోస్టుల కన్నా సంఖ్య పెరుగుతుంది. ఇక సో ఇక టెట్ గురించి స్పెషల్ వీడియో అనేది మీకు చేయడం జరుగుతుంది. సో ఈ ఎడ్యుకేషన్ అంటే ఎస్జిటి అలాగే ఇతర డిఎస్సి టెట్కి సంబంధించినటువంటి సమస్త సమాచారం కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, అలాగే ఒక లైక్ కూడా కొట్టండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఏ గ్రేట్ డే అండ్ గ్రేట్ ఫ్యూచర్ హెడ్ ఆఫ్ యూ.